వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో ఈరోజు నేను మీకు చూపించబోయే వీడియో, ఎవరికైతే కాళ్ళ పగుళ్ళు, అంటే ఈ యొక్క కాళ్ళ పగుళ్ళు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో, సో వాళ్ళు నేను ఈరోజు చూపించబోయేటటువంటి ఈ యొక్క గృహ చిట్కా ద్వారా వాళ్ళ యొక్క కాళ్ళ పగుళ్ళను నయం చేసుకొని మళ్ళీ కాళ్ళు అంటే అరిపాదాలు ఏ విధంగా ఉంటాయో పూర్వము, సో ఆ విధంగా తయారు చేసుకునేటటువంటి ఈ యొక్క చక్కని గృహ చిట్కాను నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ముందుగా ఈ యొక్క కాళ్ళ పగుళ్ళు అంటే కారణం ఏదైనా కావచ్చు, ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కానీ, తర్వాత కొంతమంది డస్ట్లో అంటే ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ, తర్వాత ఈ యొక్క ఇండ్లు కట్టేటి అటువంటి ప్లేసుల్లో సుతారి పనిచేసే వాళ్ళు కానీ, సో ఈ విధంటి కారణం ఏదైనా కానీ ఈ యొక్క కాళ్ళ పగుళ్ళు, తర్వాత కాళ్ళకు అయినటువంటి పుండ్లు కానీ, సో ఇట్లాంటివి, తర్వాత ఎక్కువగా వాటర్లో ఉండడం వల్ల కూడా ఈ యొక్క కాళ్ళ పగుళ్ళు అనేటివి లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇట్లాంటి అంటే సమస్య ఏదైనా సరే కాళ్ళ పగుళ్ళను నయం చేసుకొని ఈ యొక్క అంటే పూర్వం ఏ విధంగా ఈ యొక్క అరిపాదాలు ఉంటాయో, సో ఆ విధంగా చేసుకునేటటువంటి చక్కని గృహ చిట్కా. సో దీనికి ముందుగా నేను కావాల్సినటువంటి పదార్థాలు, సో ఇవి ఉమ్మెత్త ఆకులు, ఓకే వర్స్, సో ఇవి ఉమ్మెత్త ఆకులు. సో ముందుగా ఈ యొక్క ఉమ్మెత్త ఆకులు ఒక 3 తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీకు పసుపు ఒక చిట్కెడు, ఓకేనా. సో దాని తర్వాత మీకు కావాల్సింది ఆముదం నూనె ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది, ఓకేనా. సో ఈ 3 రకాల పదార్థాలను యూజ్ చేసి ఈ యొక్క కాళ్ళ పగులను ఇంట్లో ఉండి ఏ విధంగా నయం చేసుకోవచ్చు నేను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. సో పూర్తిగా ఎండ్ వరకు చూడండి, దానివల్ల మీకు క్లియర్గా అర్థం కావడం అనేది జరుగుతుంది. సో ముందుగా ఈ యొక్క ఉమ్మెత్త ఆకుల్ని 3 రోట్లో వేసి పేస్ట్ లాగా నూరండి. ఓకే, సో ఉమ్మెత్త ఆకుల్ని లైట్గా పేస్ట్లాగా నూరడం జరిగింది. సో ఇందులో చిట్కెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి మెత్తగా దంచండి. సో దీంట్లో ఇప్పుడు ఈ మెత్తగా దంచినటువంటి దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆముదం నూనెను పోయండి. సో ఇలా ఆముదం నూనెను వేసిన తర్వాత ఇలా పేస్ట్లా రుబ్బండి. ఓకే, సో మీకు ఈ యొక్క ఔషధం అనేది తయారయ్యింది. సో దీన్ని మీరు రెగ్యులర్గా డైలీ 2 టైమ్స్ ఈ యొక్క కాళ్ళ పగులకు మీరు అప్లై చేసి ఉంచుకోండి. సో ఈ విధంగా రోజు 1-2 సార్లు చేస్తూ ఉండడం వల్ల మీ యొక్క ఈ కాళ్ళ పగుళ్ళు, కాళ్ళకున్నటువంటి పుండ్లు కానీ, సో అవన్నీ తగ్గడం అనేది జరుగుతుంది. అతి కొద్ది కాలంలోనే దీని యొక్క రిజల్ట్ అనేది మీకు కష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇట్లాంటి చిట్కాల కోసం నా యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.